ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానము కొరకు సామెతల గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు. సామెత ముత్యాలు అనే శీర్షిక క్రింద సామెతల గ్రంథములోని వివిధ సామెతలను తీసుకొని వాటి నుండి వాక్య ప్రబోధాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. నేటి వీడియోలో ఏలిక లేని చేపలు అనే అంశాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. నేను ఈ అంశాన్ని ఎన్నుకోవడానికి కారణం ఏమిటంటే, నిన్నటి దినాన స్థానిక సంఘములో దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే ఏలిక లేని చేపలు పురుగులు అనే మాట నా దృష్టిని ఆకర్షించింది. వెంటనే ఏలిక లేని బ్రతుకు ఎలాగుంటుందో ప్రభు నాతో వివరంగా మాట్లాడాడు. ఆ విషయాలనే ఈ వీడియోలో మీ ముందుంచటానికి ఆశపడుతున్నాను. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనములో హబక్కూకు ఏలిక లేని చేపల వలె పురుగుల వలె మానవులు ఉన్నట్టుగా అతడు చూశాడు. నేను వెంటనే ఆలోచించాను, చేపలు పురుగులకైనా ఏలికలు లేరు, మిగతా అన్నిటికీ ఏలికలు ఉన్నారా అని ఆలోచిస్తే సామెతల గ్రంథములోనే మిడతలకు రాజు లేడని 30:27లో వ్రాయబడింది. అంటే మిగతా వాటికి ఏలికలు ఉన్నట్టే కదా. నేను వెంటనే శాస్త్రీయ పరిశోధనలను సెర్చ్ చేస్తే చింపాంజీలను మగ చింపాంజీ నడిపిస్తుందంట, తోడేళ్లను మగతోడేలు గాని ఆడతోడేలు గాని నడిపిస్తుందంట. అలాగే ఏనుగులకు సింహాలకు కూడా నాయకులు ఉంటారు. ఒక చోటు నుండి మరొక చోటికి ఆ గుంపు వెళ్ళేటప్పుడు వారే నాయకత్వం వహిస్తారట. ఇక చిన్న చీమల విషయానికి వస్తే రాణి చీమ మొత్తం చీమల పుట్టను నిర్వహిస్తుందంట. అలాగే తేనెటీగల విషయానికి వస్తే రాణి ఈగ గుడ్లు పెడుతుంది, అదే మొత్తం తేనె తుట్టను నిర్వహిస్తుందంట. నేను మరి కాస్త ముందుకు ఆలోచించి బైబిల్ను పరిశీలించినప్పుడు ఇశ్రాయేలీలు కొంతకాలము రాజు లేకుండా జీవించారు. ఈ విషయం మనకు న్యాయాధిపతుల గ్రంథము 21:25లో వ్రాయబడింది. అలాగే ఇదే విషయం న్యాయాధిపతుల గ్రంథం 17:6లో కూడా ఉన్నది. అంటే 2 సార్లు అది బైబిల్లో వ్రాయబడింది. ఒకటి కంటే ఎక్కువ సార్లు ఏ విషయమైనా రాయబడితే అది అధిక ప్రాధాన్యత కలిగి ఉన్నట్టుగా మనం భావించాలి. ఇంతకు అక్కడ ఏ విధంగా ఉన్నదంటే, ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. ప్రియులారా, ప్రతి ఒక్కరికి వారికి నచ్చినట్లుగా ఉండటమే ఇష్టం. మీరెవరు నాకు చెప్పడానికి అంటారు, నాకు నచ్చినట్లు నేను ఉంటాను, నాకు తోచింది నేను చేస్తాను అని ఈరోజు అనేక మంది అనుకొని వారికి ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నారు. అలా అనుకునే ఈరోజు కుటుంబాల్లో భార్యలు భర్తకు లోబడటం లేదు, పిల్లలు తల్లిదండ్రులకు లోబడటం లేదు. కానీ ఆది కాండములో దేవుడు నియమించిన నియమం భర్త భార్యను ఏలుబడి చేయాలి. ఈరోజు సినిమాలు కూడా మనుషులను అలాగే నడిపిస్తున్నాయి, నీకు తోచింది చెయ్యి, నువ్వు ఎలా ఉండాలనుకుంటావో అలాగే ఉండు. ప్రియులారా, మనకు తోచింది చేస్తే మనకు తోచింది మంచిదా? మనకు వచ్చే ఆలోచనలు మన డిఫాల్ట్ విశ్వాసాన్ని బట్టి వస్తూ ఉంటాయి. మనిషి ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటున్నాడు. అలా నేర్చుకుంటూ పాత విషయాలను, తాను నేర్చుకున్న కొత్త విషయాలను బట్టి సవరించుకుంటూ ఉన్నాడు. అలాంటప్పుడు ఆదాము స్వభావమును బట్టి కలిగే ఆలోచనలే గొప్పవి అనుకుంటే మన జీవితం భ్రష్టు పట్టిపోతుంది. సామెతల గ్రంథం 16:2లో చూడండి, ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. అలాగే సామెతలు 21:2 కూడా, ఒకడు తనకు ఏర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను అది తన దృష్టికి అది న్యాయముగానే అగపడును. ప్రియులారా, మన నిర్ణయాలు మనకు మంచివిగా ఉంటాయి, మన ఆలోచనలు మనకు మంచివిగా ఉంటాయి. అలాంటప్పుడు మన ఆలోచనలు బట్టి మనం నడుచుకుంటే పరిశుద్ధత అనేది మనకు తెలియదు. మరి అలాగైతే మనం ఏం చేయాలి అని మీరు నన్ను అడగవచ్చు. ప్రియులారా, మనందరము నాయకత్వం కింద ఉండాలి. మన నాయకుడు ప్రభువైన యేసుక్రీస్తు. అపొస్తలుడైన పేతురు తాను రాసిన 1 పత్రిక 3:15లో ఇలాగంటాడు, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా అంటే రాజుగా ప్రతిష్ఠించుడి, అప్పుడు ఆయన పరిపాలిస్తాడు. రాజు లేని ఇశ్రాయేలీయుల గురించి మీరు న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం చదవండి. వారు చేయని చెడ్డ పని లేదు, అంత దుర్మార్గంగా వారు జీవించారు. రాజు లేకపోతే రాజ్యాంగం ఉండదు, రూల్స్ ఉండవు. మనకు మనం ఏర్పరచుకున్న రూల్స్ మనలను పతనానికి నడిపిస్తాయి. అందుకే ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మ ఆధీనం క్రిందకి రావాలి, క్రీస్తు చేత నడిపించబడాలా, వారే ధన్యులవుతారు.
ఇదే విషయాన్ని రోమాపత్రికలో అపొస్తలుడైన పౌలు తెలియచేస్తాడు. ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారు దేవుని కుమారులు అనబడుదురు అని. ఈ మాటలు వింటున్న ప్రియ సోదరి సోదరుడా, నీకు రాజున్నాడా? ఆ రాజు యేసుక్రీస్తు అయి ఉన్నాడా? ఒకవేళ యేసుక్రీస్తు ఆధీనంలోనికి నువ్వు రాకపోతే, నేడే యేసుక్రీస్తు ఆధీనంలోనికి రండి. అప్పుడే మీ జీవితం ధన్యమవుతుంది. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికర్మ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఈరోజు మానవుడు స్వేచ్ఛను కోరుకుంటున్నాడు. ఆ స్వేచ్ఛ వల్ల కుటుంబాల్లో తల్లిదండ్రులకు లోబడకుండా, భర్తలకు లోబడకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు జీవిస్తున్నారు. అలా జీవించకుండా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ నీకు లోబడి నీ వాక్యానుసారంగా జీవించుటకు వారి ఆలోచనలను సవరించుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.